నేను సింగరేణి విశ్రాంతి కార్మికుణ్ణి శర్మల మేడం ఊరు మా ఊరు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాది జమ్మనోడు తాలూకా పెద్దపల్లి మండలం నేను సింగరేణిలో 34 సంవత్సరాలు పని చేసి 50 సంవత్సరాలుగా గోదారికంలోనే శ్రీనివాసం ఏర్పర్చుకొని మీ కుటుంబంతో ఎన్నో మీ ఇంటికి కూడా ఎన్నో మాటలు వచ్చాను మేడం మేము చిన్నప్పుడు సరే అది కాదు సింగరేణి చరిత్రలో చూసుకుంటే ఇవాల సింగరేణి బొగ్గును రవాణా చేస్తే జెన్కో కంపెనీ దాదాపుగా 12000 కోట్ల రూపాయలు అప్పుగా ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు సింగరేణి జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది ప్రతి నెల ఓవర్ డ్రాఫ్ట్ కింద కోట్ల రూపాయలు జీతాలు తీసుకొని కార్మికులకు బట్వాడా చేస్తున్నారు మరి సింగరేణిలో ఎన్ శ్రీధర్ అనే సిఎండిఎండి ప్రతి గవర్నమెంట్ లో ఏదైనా 3 సంవత్సరాలే వారికి పీరియడ్ ఉంటుంది కానీ 7 సంవత్సరాల వరకు ఆయన ఇంకా నిర్వీర్యంగా పని చేస్తున్నాడు ఎందుకంటే తెలంగాణకు సీఎం కేసీఆర్ అయితే సింగరేణికి సీఎం ఎన్ శ్రీధర్ గారు మేడం ఎందుకంటే తెలంగాణకు తలగమానికము సింగరేణి అక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం 1500 కోట్లు చెస్ గా గవర్నమెంట్ కి ఇస్తుంది కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి 10 కాన్సెన్సులకు డెవలప్‌మెంట్ కోసం సింగరేణిలో నిర్వీర్యమైనటువంటి గ్రామాల కోసం కేటాయిస్తారు అది కూడా ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి వేరే వేరే ప్రాంతాలకు ఆ నిధులు తరలిస్తున్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేకుండా రోడ్డు లేదు డ్రైనేజ్ లేదు త్రాగునీరు లేదు ఎలక్ట్రిసిటీ లేదు మేడం ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకుంటున్నా అంటే సింగరేణి కార్మికుడు ఒక్కసారి మాట ఇస్తే సచ్చంత వరకు ఆ మాట మీద నిలబడతారు మేడం మరి ముఖ్యంగా భూగర్భ గనులు 2014 టిఆర్ఎస్ రాకముందు ఆయన ఒకటే శబ్దం చేశాడు నేను ఓపెన్ కాస్ట్లు ఎటువంటి బస్సులో కానియను ఆ ఓపెన్ కాస్ట్ మీద నేను కూర్చుంటా అన్న వ్యక్తి ఇవాళ ప్రగతి భవన్లో కూర్చేసుకొని కూర్చున్నాడు ఎందుకంటే ఆ రోజు 10 ఓపెన్ కాస్ట్ ఉండేది ఇప్పుడు 30 ఓపెన్ కాస్ట్లు దగ్గర పడ్డాయి 36 అండర్ గ్రౌండ్ మైన్లు ఉండేటివి 26 అండర్ గ్రౌండ్ మైన్కి వచ్చేసి మేడం ఇది సింగరేణి చరిత్రలో దాదాపుగా 65% ప్రైవేట్ పరం అయిపోయింది కేవలం 35% మాత్రమే గవర్నమెంట్లో నడుస్తుంది అది కూడా ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యమైపోతుంది సింగరేణి బెల్ట్ ఏరియాలో 2 మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నాడు ఇప్పటికి ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఇంకొకటి గవర్నమెంట్ సింగరేణి హాస్పిటల్ కూడా 75% ప్రైవేట్ పరం అయిపోయింది ఓన్లీ డాక్టర్స్ నర్సెస్ మాత్రమే కంపెనీ వాళ్ళు ఉన్నారు మిగతంతా ప్రైవేట్ అయింది అంబులెన్స్ ప్రైవేట్ అయింది ఇంకా అండర్ గ్రౌండ్ మైన్ లో సపోర్ట్ మ్యాన్ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ కూడా ప్రైవేట్ పరమైంది మేడం ఇంకా కేవలం 3 ఇయర్స్ లో సింగరేణి అనేది గవర్నమెంట్ లిమిటెడ్ పోకుండా ప్రైవేట్ లిమిటెడ్ అని పడుతుంది మేడం ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా థ్యాంక్ యూ